మహోన్నత లక్ష్యంతో ఇరవై ఆరేళ్ల క్రితం మా అసోసియేషన్ ఏర్పడిన విషయం తెలిసిందే ఇండస్ట్రీలో ఉంటున్న నటీనటులు సమస్యలను పరిష్కరించడానికి పేద కళాకారులకి అండగా నిలిచేందుకు ఆర్టిస్టులకి అవకాశాలు కల్పించేందుకు మా వేదికైంది తెలుగు ఇండస్ట్రీ చాలా వరకు హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పటికీ అసోసియేషన్ మాత్రం లేదు ఆ తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దాసరి లాంటి వాళ్ళు సమాలోచనలు జరిపి ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు దానికి మా అసోసియేషన్ అనే పేరు పెట్టారు ముందుగా మెగాస్టార్ చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ తర్వాత చాలా మంది అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు రీసెంట్గా జరిగిన ఎన్నికలలో రాజ్ రాజ్పై గెలిచిన మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు ఇంతవరకు తన ఎన్నికల వాగ్దానమైన మా బిల్డింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం ఇటీవల జయసుధ మీడియా ముఖంగానే మంచు విష్ణుపై సంచలన కామెంట్ చేసింది పదవి స్వీకరించి నెలలు గడుస్తున్న మా బిల్డింగ్ ఊసే ఎత్తడం లేదని పరోక్షంగా చురకలు అంటించింది దీనిపై మంచు విష్ణు స్పందిస్తాడేమో అని అంతా ఆసక్తిగా చూశారు కానీ అది జరగలేదు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలని మాత్రం ఒక్కొక్కటిగా జరిపిస్తున్నాడు మంచు విష్ణు ఇటీవల మొదటి సమావేశాన్ని పూర్తి చేసి ఏం నిర్ణయించారో వెల్లడించని మంచు విష్ణు తాజాగా మరో సమావేశం ముగిసిందని సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోని పంచుకొని దానికి ఆసక్తికరమైన వ్యాఖ్యలు జోడించాడు మేము తీసుకువచ్చిన సంస్కరణలు అసాధారణమైనవి వేగవంతమైన మెరుగైన వృద్ధికి మార్గం సుగమం చేస్తాయి అని ట్వీట్ చేశాడు కానీ మా బిల్డింగ్ గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో మా బిల్డింగ్ లేనట్టేనా అనే సెటైర్లు పడుతున్నాయి చూస్తుంటే మంచు కంచులా మారాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు